वेलकम टू द इनसाइड एज। सब पड़ते सूपर हिट, स्पीच स्टार्ट चेस्ते पंचलु एटाकलतो बंपर हिट, सोशल मीडिया लो फैंस फॉलोइंग तो अड़पा दड़पा रत्स रंबोला चेसे सांग्स तो रत्स रत्से। अयिते इप्पटि वरकु ओक लेक्क, इप्पटि नुंची इंकोक लेक्क। నిన్నటి వరకు ప్రత్యర్థులు సంధించిన ఆరోపణలను నేడు ఫ్యామిలీ మెంబర్స్ అందుకున్నారు. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఏకి పారేస్తున్నారు. పద్మం వ్యూహమైన నాకు పిచ్చ లైట్ అని చెప్పి కాలర్ ఎగరేశారని కాబోలు అష్టదిగ్బంధనాన్ని టార్గెట్ చేసి వదిలారు. పద్మ వ్యూహంలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అయ్యేందుకు నేను అభిమన్యుణ్ణి అనుకుంటున్నారేమో, ఇక్కడ ఉంది అర్జునుడు. బీ కేర్ఫుల్, ఇది సిద్ధం సభసాక్షిగా జగన్ మార్క్ పంచ్. ఎవరెన్ని ఎత్తులు వేసినా దానికి పై ఎత్తులు వేసి రాజకీయ రణరంగంలో విజయ పతాకం అందుకొని తీరుతానంటూ సీఎం జగన్ చేసిన సవాల్ కూడా ఇదే. ఇంతవరకు ఓకే, పాలిటిక్స్ అన్నాక ఆరోపణలు ప్రత్యారోపణలు కౌంటర్లు ఎన్కౌంటర్లు పూలు రాళ్ళు అన్ని కామన్. పగోడు పక్క పార్టీ వాడు అయితే మాత్రం పొలిటికల్ వార్ అని ప్రచారం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ అయినా చంద్రబాబు అయినా చివరికి పవన్ కళ్యాణ్ అయినా చెప్పుకునేది ఇదే. కానీ సొంతింటి వాడే పగవాడిగా పరకాయ ప్రవేశం చేస్తే ఇక కక్కలేక మింగలేక చావాలి. చెవుల్లో జోరిగలానో పంటి కింద రాయిలానో కంట్లో నలుసు అవతారం ఎత్తి వేధిస్తుంటే ఎవరికీ చెప్పుకోలేని బాధను అనుభవించాలి కదూ. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడిదే. అన్నా చెల్లెళ్ల అనుబంధం ఇది జన్మ జన్మల సంబంధం అనే ఒక పాట ఒకప్పుడు వైఎస్ జగన్ షర్మిల మధ్య డీజే కొట్టు డీజే అన్నట్లు వినిపించేది. కానీ ఇప్పుడు నీ భరతం పడతా, నీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తా అనే ప్రతీకార డైలాగులు డాల్బీ డిటిఎస్ సరౌండ్ సౌండ్ లెవెల్లో మార్మోగుతున్నాయి. మా అన్నా వదినలు ఇలా చేశారు అలా చేశారు, ఆస్తుల నుంచి రాజకీయ వారసత్వం వరకు నాకేది మిగలకుండా చేసి మమ్మల్ని నడి రోడ్డుకు ఈడ్చారు అని కోడై కూస్తున్నారు షర్మిల దంపతులు. కొన్నాళ్ల క్రితం నుంచి ప్రారంభమైన ఈ రచ్చ తొలుత వయా తెలంగాణ టు ఏపీ నడిచింది. ఇప్పుడు ఏకంగా సొంత రాష్ట్రానికే వచ్చింది. ఏపీ కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా వచ్చి మరీ జగన్ కు చుక్కలు చూపిస్తోంది షర్మిల. ఈ అమ్మి ఎప్పుడు ఏం వాగుతుందో తెలియటం లేదబ్బా, ఆ పాపది నాలుక తాటిమట్ట అని జగన్ సన్నిహితుల వద్ద మండిపడుతున్నారంటే వైఎస్ షర్మిల ఏ రేంజ్ లో సీఎం సాబ్ ను ఇరుకున పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది చాలదన్నట్లు మరికొన్ని సీమ బాంబులు చేత పట్టుకుని ఢిల్లీ పోయి మరీ పేల్చింది మరో చెల్లెలు వైఎస్ వివేక కూతురు నర్రెడ్డి సునీతారెడ్డి. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేదండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యేదండి. శత్రువుకి కూడా ఈ పరిస్థితి రాకూడదు సామి. అయినా మా జగన్ మొండోడు, ఆరోపణలు అన్నీ పోయి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు అక్రమాస్తుల కేసులతో సహా అని వైఎస్ జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ధీమాగా చెప్తోంటే యాంటీ జగన్ గ్రూప్ అంతా ఈ కొంపలో కుంపటి ఎపిసోడ్ మాత్రం సూపరో సూపరు అంటూ సంకలు గుద్దుకుంటున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు, దొడ్డి దారిన అధికారాన్ని చేజిక్కించుకున్నాడు అని చంద్రబాబును పదే పదే టార్గెట్ చేస్తుంటే కవర్ చేసుకోలేక నానా గడ్డి కరిచిన ఆయన అభిమాన గణమంతా విధి బాస్ విధి, విధి ఎవరిని వదలదు, వీధిలోకి లాగి చెడుగుడు ఆడేస్తుంది అంటూ షర్మిల సునీతారెడ్డి జగన్ ను టార్గెట్ చేసిన తీరును చూసి సంబురపడుతున్నారు. సరే ఎవరేమనుకున్నా ఎన్ని విధాలుగా చెప్పినా సీఎం జగన్ కు మాత్రం ఇది చెప్పుకోలేని ఇబ్బందే. సొంత చెల్లినే గోడకేసి కొట్టాడని అంటుంటే, సొంత బాబాయినే చంపించాడని క్యాంపెయిన్ చేస్తుంటే ఫేస్ చేయటం జగన్ అండ్ కోకు చెప్పుకోలేని వ్యధే. అయితే ప్రజలు వేటిని నమ్ముతారు, ఓటర్లు రేపు ఎలా తీర్పు ఇస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో జగన్ కనుక మళ్ళీ సర్కార్ను ఏర్పాటు చేస్తే
నెత్తుటి మరకలు అంటించేందుకు ప్రయత్నించి విఫలమైన వాళ్ళంతా ముఖం ఎవరికి చూపిస్తారు, తప్పులు ఎవరి మీదకు నెడతారనేటువంటిది ఊహకు కూడా అందని ప్రశ్నే. మరి